హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. సో లాస్ట్ పార్ట్ లో సుకునా యూజీకి ఇచ్చిన బైండింగ్ ఓ యూజ్ చేసి తెలివిగా మెగుమిని ప్రొసెస్ చేస్తాడు, అంటే మెగుమి బాడీని కంట్రోల్ లోకి తీసుకుంటాడు అనమాట. సో దీని గురించి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, అదేంటంటే ఇప్పుడు సుకునా ఇద్దరులో ఉన్నాడా లేకపోతే ఓన్లీ మెగుమిలో మాత్రమే ఉన్నాడా అని. సో ఏం జరిగిందంటే, సుకునా యూజీలో ఉన్నప్పుడు ఒక ఫింగర్ ని విరిచేసి ఆ ఫింగర్ ని మెగుమికి తినిపిస్తాడు. అలా చేయడం వల్ల యూజీలో ఉన్న సుకునా సోల్ మొత్తం మెగుమిలోకి వచ్చేస్తుంది. దీని ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సుకునా హయనెరాలో ప్పుడు తన పవర్స్ అండ్ సోల్ ని తన 20 ఫింగర్స్ లో ఈక్వల్ గా డివైడ్ చేసి పెట్టుంటారు. ఇక్కడ మన యూజీ ఒక ఫింగర్ తర్వాత ఇంకో ఫింగర్ తిన్నప్పుడు తన పవర్స్ అండ్ సోల్ అనేది తన కంప్లీట్ స్ట్రెంత్ కి పెరుగుతూ వస్తాయి. సుకునా మెగుమి బాడీలోకి ట్రాన్స్ఫర్ అయ్యే టైం కి తన స్ట్రెంత్ అనేది 15 ఫింగర్స్ అనమాట. అండ్ తన సోల్ ఒక్కటిగానే ఉంటుంది కాబట్టి సుకునా సోల్ మొత్తాన్ని, అంటే ఆ 15 ఫింగర్ స్ట్రెంత్ ని ఒకటే ఫింగర్ లోపల పెట్టి మెగుమికి తినిపిస్తాడు. సో ఇప్పుడు సుకునా కంప్లీట్ సోల్ అనేది మెగుమి లోపల ఉంది. సో బ్యాక్ టు ద చాప్టర్. సో ఏంజల్ అక్కడే ఉంది అండ్ ఏంజల్ కి సుకునాను చంపగలిగే పవర్ ఉంటుంది అనమాట. సో సుకునా అక్కడ నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. మెగుమి 10 షాడోస్ లో ఒక్కటైన న్యూఏ ని సమ్మన్ చేస్తాడు. ఆ సమ్మనింగ్ అనేది దగ్గర దగ్గర ఒక బిల్డింగ్ అంత సైజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదే న్యూని మెగుమి సమ్మన్ చేసినప్పుడు అదొక మనిషి సైజ్ లో ఉంటుంది అనమాట. సో 10 షాడోస్ లో షికిగామి స్ట్రెంత్ అనేది యూజర్ ఒక కర్సిడ్ ఎనర్జీ మీద బేస్ అయి ఉంటుంది. అందుకే సుకునా న్యూఏ ని సమ్మన్ చేసినప్పుడు అది మెగుమి సమ్మనింగ్ కంటే 100 times పెద్దగా ఉంటుంది. సుకునా వల్ల అన్కాన్షియస్ అయిన ఏంజల్ మళ్ళీ తిరిగి కాన్షియస్ అవుతుంది. మెగుమిలో నుండి సుకునాని బయటకు తీసుకుని రావడానికి ఏంజల్ జేకబ్స్ ల్యాడర్ అనే ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తుంది. ఈ టెక్నిక్ ని యూజ్ చేసి ఎలాంటి కర్సెడ్ స్పిరిట్ నైనా సోల్ తో సహా నాశనం చేయగలుగుతారు. దీనివల్ల మెగుమి సోల్ కూడా ఎక్స్టింగ్విష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బట్ ఏంజల్ మెయిన్ ప్రయారిటీ ఏంటంటే సుకునాని చంపాలి. సో హానకురుస ఒప్పించి ఏంజల్ అయితే ఆ టెక్నిక్ ని వాడుతుంది. దీనివల్ల సుకునా చాలా డామేజ్ తీసుకుంటాడు. మనకైతే సుకునా చనిపోయినట్టు చూపిస్తారు. మళ్ళీ నిల్చొని సుకునా మెగుమిలా యాక్ట్ చేస్తాడు. మీకు ఆల్రెడీ ముందు చాప్టర్ లో చెప్పా కదా, హానకురుసోకి మెగుమి అంటే చాలా ఇష్టం అనమాట. సో మెగుమి బ్రతికే ఉన్నాడన్న ఆనందంలో తన దగ్గరికి వెళ్తుంది, బట్ అక్కడ ఇంకా కంట్రోల్లో ఉన్నది మాత్రం సుకునానే. సో ఏంజల్ ని హగ్ చేసుకుని తన వింగ్స్ ని నలిపేసి చాలా దారుణంగా అటాక్ చేస్తాడు. ఇదంతా చూస్తున్న యూజీ కోపంతో సుకునా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సుకునా ఫస్ట్ టైం యూజీ స్ట్రెంత్ ను చూస్తున్నాడు అనమాట. తన స్ట్రెంత్ గురించి పొగుడుతూ యూజీకి అంత స్ట్రెంత్ రావడానికి మెయిన్ రీజన్ కెంజకు ఎక్స్పెరిమెంట్స్ అని చెప్పి గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే సుకునా అండ్ యూజీకి ఒక కన్వర్సేషన్ జరుగుతుంది. ఆ కన్వర్సేషన్ లో యూజీ సుకునాతో, మీరు ఎందుకని ఇలా చేస్తారు, మీరు వేరే వాళ్ళని బాధ పెట్టకుండా ఉండలేరా అని అంటాడు. ఇక్కడ మీరు అంటే కర్సిడ్ స్పిరిట్స్ ను ఉద్దేశించి అంటున్నాడు అనమాట. దానికి ఆపోజిట్ లో సుకునా, మీరెందుకు ఇంత వీక్ గా ఉన్నారు, అంత వీక్ గా పుట్టి ఎందుకని ప్రాణాల మీద మీకు అంత ఆశ, మీలాంటి చీడ పురుగుల లాంటి వీక్ గా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా డిస్ట్రాయ్ చేయాలి అంటాడు. ఆ మాటలు విన్న యూజీ సుకునాతో, కుదిరితే నన్ను డిస్ట్రాయ్ చేయంటాడు. మనకి సుకునా పవర్ తెలుసుగా, తను స్లాష్ అటాక్స్ చేస్తాడు. యూజీ మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్లాష్ అటాక్స్ చేస్తాడు, బట్ యూజీ మాత్రం స్ట్రైట్ గా సుకునా వైపే వెళ్తూ ఉంటాడు. ఈ ప్యానల్ నాకు చాలా ఫేవరెట్ ప్యానల్. యూజీనే ఈ స్టోరీకి హీరో అనడానికి జస్ట్ ఈ ప్యానల్ చూపిస్తే చాలన్నమాట. యూజీ సుకునా దగ్గరకు వచ్చి ముఖం మీద చాలా గట్టిగా కొడతాడు. తన స్లాష్ అటాక్స్ యూజీ మీద పని చేయకపోవడం చూసి సుకునాకి ఏం అర్థం కాదు. మొత్తానికి రియలైజ్ అవుతాడు అనమాట, అదేంటంటే సుకునా లోపల ఉన్న మెగుమి సోల్ తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేయనికుండా చేస్తుంది అనమాట. సో మెగుమి లోపల యాక్టివ్ గా ఉన్నంతసేపు సుకునా తన ఫుల్ స్ట్రెంత్ ని వాడలేడు. ఒకవేళ సుకునా తన ఫుల్ స్ట్రెంత్ తో స్లాష్ అటాక్స్ చేస్తుంటే మేబీ యూజీ పీస్ పీస్ అయిపోయేవాడేమో. అండ్ వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తున్న ప్లేస్ కి మాకి వస్తుంది. కాసేపు సుకునా 2 vs 1 చేస్తాడు. మాకి 0 కర్సిడ్ ఎనర్జీ ఉన్నప్పటికీ తన స్ట్రెంత్ చూసిన సుకునాకి మాకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. వీళ్ళ ఫైట్ జరుగుతూ ఉండగా ఉరా ఉమె అక్కడికి వస్తుంది అండ్ వాళ్ళిద్దరిని ఫ్రీజ్ చేసేస్తుంది. సుకునా అండ్ ఉరా ఉమె అక్కడి నుండి వెళ్లిపోతారు. సుకునా అక్కడి నుండి వెళ్లిపోయాక ఒక బాత్ చేస్తాడు అనమాట, స్నానం చేస్తాడు. యాక్చువల్లీ ఇది ఒక రిచువల్. ఈ రిచువల్ లో ఒక వెజల్ ని, ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మెగుమి బాడీ అనమాట, సో ఒక వెజల్ ని కర్సిడ్ స్పిరిట్స్ కర్సిడ్ ఎనర్జీతో తయారు చేసిన వాటర్ లో ముంచడం వల్ల ఆ వెజల్ యొక్క సోల్ అనేది కంప్లీట్ గా ఇనాక్టివ్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల లాస్ట్ టైం సుకునాని మెగుమి తన ఫుల్ పవర్ యూజ్ చేయనిలేదు కదా. సో ఈ రిచువల్ చేసినందుకు మెగుమి సోల్ అనేది ఇనాక్టివ్ అయిపోతుంది అండ్ సుకునా పవర్ ని ఎవ్వరూ లిమిట్ చేయలేరు అండ్ మెగుమి బాడీ మీద కంట్రోల్ కంప్లీట్ గా సుకునాకే ఉంటుంది. అలా అని మెగుమి చనిపోయినట్టేనా అంటే లేదు. మెగుమి సోల్ అనేది ఒక మూలన పడి ఉంటుంది, దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. బట్ సుకునా అంత ఈజీగా వదలదు అనమాట. మెగుమి సోల్ ని లోపల లోపలే నాశనం చేయాలనుకుంటాడు. సో తన కళ్ళ ముందరే తన టెక్నిక్ అయిన 10 షాడోస్ తోనే వాళ్ళక్కని చంపాలి అనుకుంటాడు. బట్ ప్రస్తుతానికి వాళ్ళక్క బాడీని ప్రొసెస్ చేస్తుంది మాత్రం యోరుజు. సో కొగాన హెల్ప్ తో యోరుజు సండై కాలనీలో ఉందని తెలుసుకుని సండై కాలనీకి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ర్యూ కి సుకునాకి ఫైట్ జరుగుతుంది. మన కింగ్ ఆఫ్ కర్సెస్ సుకునాకి ఇది అసలు ఫైటే కాదు, తన క్లీవ్ టెక్నిక్ తో ర్యూ తలని సగానికి కట్ చేస్తాడు. ర్యూ ని చంపేశాక యోరుజు దగ్గరికి వెళ్తాడు. 1000 years back సుకునా టైంలో యోరుజు ఒక
పవర్ఫుల్ సోర్సర్ అన్నమాట. అండ్ తను ఫుజివారా క్లాన్ కి చెందింది. సో సుకున ఫుజివారా క్లాన్ ని విజిట్ చేసినప్పుడు సుకున స్ట్రెంత్ ని సెన్స్ చేసిన యోరుజు తనతో లవ్ లో పడుతుంది. అండ్ వెళ్ళిన వెంటనే తనని హగ్ చేసుకుంటుంది. ఎలా అయినా సుకునని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, బట్ తన పర్మిషన్ లేకుండా తనని హగ్ చేసుకున్నందుకు సుకున తనని క్లీవ్ టెక్నిక్ తో చంపేస్తాడు. సో ఈ జన్మలో అయినా సుకునని పెళ్లి చేసుకోవాలి అనేది యోరుజు కోరిక. సో యోరుజు సుకునతో ఛాలెంజ్ చేస్తుంది అనమాట. ఒకవేళ యోరుజు సుకునని ఓడించగలిగితే, ఇక్కడ ఓడించడం అంటే చంపేయడమే, సో యోరుజు సుకునని చంపి సుకున డెడ్ బాడీని పెళ్లి చేసుకుంటా అని ఛాలెంజ్ చేస్తుంది. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ జరగడం స్టార్ట్ అవుతుంది. సుకున తన క్లీవ్ టెక్నిక్ వాడకుండా మెగుమి టెన్ షాడోస్ ని వాడతాడనమాట. ఇలా తన క్లీవ్ టెక్నిక్ కాకుండా టెన్ షాడోస్ టెక్నిక్ వాడడం అనేది యోరుజుకి చాలా కోపం తెప్పిస్తుంది. సో యోరుజు ఫుల్ ఫ్లెజ్డ్ గా ఫైట్ అయితే స్టార్ట్ చేస్తుంది. సో సుకున రెండు కొత్త షికిగామిస్ ని ఫైట్ లోకి దింపుతాడు. ఒకటి రౌండ్ ఇర్, ఇది పాజిటివ్ కర్సెడ్ ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఒక బుల్ అనమాట, అది యోరుజు మీద గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ అటాక్స్ చేస్తూ ఉంటుంది. సో యోరుజుకి అర్థమైపోతుంది అనమాట వీటితో పనవ్వదు అని చెప్పి. సో తన లాస్ట్ రిసోర్ట్ అయిన కర్సెడ్ ఎనర్జీతో నిండిన ఒక పర్ఫెక్ట్ స్పియర్ ని రెడీ చేస్తుంది. ఆ స్పియర్ ని లిక్విడ్ మెటల్ తో తను తయారు చేస్తుంది. ఒక పర్ఫెక్ట్ స్పియర్ కి 0 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండడం వల్ల దాని సర్ఫేస్ మీద హై ప్రెషర్స్ ఉంటాయన్నమాట. ఆ హై ప్రెషర్ దేనికి టచ్ అయినా అది కంప్లీట్ గా నాశనం అవుతుంది. బట్ ట్విస్ట్ ఏంటంటే సుకున నెత్తి మీద మొహరగా వీల్ ఉంటుంది. మనకు తెలుసు మొహరగా ప్లాన్ అనేది అడాప్టబిలిటీ, అంటే ఏ టెక్నిక్ నైనా అడాప్ట్ చేసుకుని దాన్ని నలిఫై చేయగలుగుతుంది. ఇక్కడ సుకున నెత్తి మీద వీల్ ఉంది కాబట్టి సుకున మొహరగా అడాప్టబిలిటీని వాడుతున్నాడు. ఆ స్పియర్ రాగానే సుకున మొహరగాని సమ్మన్ చేస్తాడు. సమ్మన్ చేసిన తర్వాత మొహరగా ఒకటే దెబ్బతో ఆ స్పియర్ ని నాశనం చేస్తుంది. సో ఫైనల్ గా చనిపోయే ముందు యోరుజు సుకునకి ఒక గిఫ్ట్ ఇస్తుంది అనమాట. ఆ గిఫ్ట్ అనేది ఒక వెపన్. సేమ్ అలాంటి వెపన్ నే హయనరా, అంటే 1000 ఇయర్స్ బ్యాక్ సుకున వాడేవాడు. దాని పేరు వజ్ర అనమాట. సో మొత్తానికి యోరుజు చనిపోతుంది. ఇక్కడ యోరుజు చనిపోయిందంటే సుముకి కూడా చనిపోయినట్టే. సో సుముకి చనిపోయిన బాధలో మెగుమి సోల్ అనేది కంప్లీట్ గా ఊబిలోకి వెళ్ళిపోతుంది, అంటే మళ్ళీ తిరిగిరాని డెప్త్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు సుకున తన 100% పవర్ ని వాడగలుగుతాడు. సో ఇక్కడ నుండి నవంబర్ 18th కి టైం షిఫ్ట్ అవుతుంది. కెంజకు 300 పాయింట్స్ ని కలెక్ట్ చేస్తుంటాడు. అండ్ రెండు కొత్త రూల్స్ ని యాడ్ చేస్తాడు. ఫస్ట్ వన్ ఏంటంటే రూల్ నంబర్ 13 ఏంటంటే కొత్త ప్లేయర్స్ ఎవరు కల్లింగ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయలేరు, అంటే కాలనీస్ లో ఎంటర్ అవ్వలేరు. 14th రూల్ ఏంటంటే కల్లింగ్ గేమ్స్ లో గెటో అండ్ మెగుమి తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోయినప్పుడే కల్లింగ్ గేమ్స్ ఎండ్ అవుతుంది. ఇక్కడ గెటో అండ్ మెగుమి ఎందుకన్నారంటే గెటో లోపల కెంజకు ఉన్నాడు అండ్ మెగుమి లోపల సుకున ఉన్నాడు. సో కొగానే వాళ్ళ రియల్ ఐడెంటిటీస్ తోనే వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. సో ఇక్కడ అందరు ప్లేయర్స్ చనిపోతే కల్లింగ్ గేమ్ ఎండ్ అవుతుంది, లేదా సుకున అండ్ కెంజకు చనిపోతే కల్లింగ్ గేమ్ ఎండ్ అవుతుంది. ఇంత పవర్ఫుల్ అయిన కెంజకు అండ్ సుకునని ఎదుర్కోవాలంటే వాళ్ళంత పవర్ఫుల్ అయిన ఒకటి కావాలి, అదే గోజో సటోరు. సో గోజో రాకకి అంతా సిద్ధమైంది. ఏంజల్ హెల్ప్ తో గోజోని సీల్ చేసిన ఆబ్జెక్ట్ మీద జాకోబ్స్ ల్యాడర్ వాడుతుంది. సో ఆ సీల్ బ్యాక్ సైడ్ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ సడన్ గా కర్సెడ్ ఆబ్జెక్ట్ అనేది మాయమవుతుంది. అందరూ గోజోకి ఏమైంది అనుకుంటూ ఉంటారు. ఒక భూకంపం వచ్చి ఎర్త్ అంతా షేక్ అవుతుంది. అందరికి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు. అప్పుడు ఏంజల్ చెప్తుంది అనమాట, ఒకవేళ గోజో బ్యాడ్ స్పిరిట్ అయి ఉంటాడేమో అని భూమి అడుగులో 8000 మీటర్స్ డీప్ లో ఆ ప్రిజం రెల్మ్ ని ఓపెన్ చేశానని చెప్తుంది. గోజోని 8000 మీటర్స్ డీప్ లో అన్సీల్ చేసినప్పటికీ టెలిపోర్ట్ అయ్యి స్ట్రైట్ గా కెంజకు అండ్ సుకున ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. తనని సీల్ చేసినందుకు ఈ ప్రాబ్లం మొత్తానికి సోర్స్ అయిన కెంజకుని లేపేయడానికి అక్కడికి వెళ్తాడు. సో కెంజకుతో ఫైట్ చేస్తూ ఉండగా సుకున మధ్యలోకి వస్తాడు. అండ్ సుకునని చూడగానే గోజోకి అర్థమైపోతుంది మెగుమిని సుకున వెజల్ గా చేసుకున్నాడని. సో గోజో తన స్టైల్లో తిడతాడనమాట, యూజీ బాడీని కంట్రోల్ చేయలేక మెగుమి లోపలికి వెళ్ళావా, ఇంత భయం ఏంట్రా నీకు అని. సో సుకునని అంత మాట అనేసరికి ఉరవమే తట్టుకోలేకపోతుంది. సో గోజో మీద అటాక్ చేద్దాం అనుకుంటుంది, అంతే ఎక్కువ కాదు, ఉరవమేను ఒకటే దెబ్బ కొడతాడు. సీన్ లో కనిపించదు ఆ తర్వాత. సో ఇక ఫైట్ కంటిన్యూ చేస్తారు అనుకునేటప్పుడు కెంజకు ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే సుకునాకి అండ్ కెంజకు కి ఒక బైండింగ్ ఓ జరిగి ఉంటది. ఆ బైండింగ్ ఓ లో సుకున అండ్ గోజో ఫైట్ చేసుకోవడం అనేది ప్రొహిబిటెడ్. సో వాళ్ళు ఇప్పుడు అప్పట్లో ఫైట్ చేసుకోలేరు అనమాట. సో గోజోకి కూడా టైం దొరుకుతుంది మొత్తం అన్నిటిని ప్రాసెస్ చేయడానికి. సో తను కూడా దీనికి ఒప్పుకుంటాడు. ఆ రోజు డేట్ నవంబర్ 19th. సో గోజో అంటాడు డిసెంబర్ 24th ఫైట్ చేద్దామని. సుకున అండ్ కెంజకు కూడా ఒప్పుకుంటారు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అనేది డిసెంబర్ 24th జరుగుతుంది, క్రిస్మస్ డే రోజు. గోజో అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడనమాట. సుకున ఫుల్ స్ట్రెంత్ తో వచ్చినప్పుడు కొంచెం కష్టమే అవ్వచ్చు, బట్ నేనే గెలుస్తా అని గోజో అనుకుంటాడు. ఈ గ్యాప్ లో సుకున ఇప్పటిదాకా 15 ఫింగర్స్ తిన్నాడు కదా, తన ఎక్స్ట్రా 4 ఫింగర్స్ తింటాడు. అండ్ తన లాస్ట్ ఫింగర్ ఉరవమ్మకి కనిపించదు. అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలీదు. మేబీ ఆ లాస్ట్ ఫింగర్ ని గోజో ఎక్కడన్నా దాచిపెట్టి ఉండొచ్చు. అండ్ ఇంకో పక్క గోజో అండ్ మిగతా టీమ్ వాళ్ళ స్ట్రెంగ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రైన్ అవుతూ ఉంటారు. ఈ ట్రైనింగ్ ప్రాసెస్ లో యూజీ సోల్ స్వాప్ అనే ఎబిలిటీని పొందుతాడు. ఈ సోల్ స్వాప్ యూజ్ చేసి కొద్దిసేపు
ఎంతసేపు యూజీ సోల్ అనేది వేరే వాళ్ళ బాడీలోకి వెళ్లి రాగలదు. దీని వల్ల యూజీ వేరే వాళ్ళ మజిల్ మెమరీని అండ్ వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతాడు. అండ్ ఈ పవర్ కి చాలా లిమిటేషన్స్ ఉంటాయి, వెళ్లే కొద్దీ మనకు తెలుస్తాయి. సో యూజీ ఈ సోల్ స్వాప్ టెక్నిక్ యూజ్ చేసి చాలా టెక్నిక్స్ తక్కువ టైంలో నేర్చుకుంటూ ఉంటాడు. అండ్ ఈ పవరే కాదు, యూజీ కి బ్లడ్ మ్యానిపులేషన్ అనే టెక్నిక్ కూడా వస్తుంది. అది ఎలా అంటే, కెంజకు కామో క్లాన్ లో ఉన్నప్పుడు కర్షుడు ఓం డెత్ పెయింటింగ్స్ అనే ఒక విచిత్రమైన ప్రాసెస్ తో 6 బేబీస్ ని తయారు చేస్తుంటారు. అందులో 3 మెంబర్స్ మనకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళే చోసో, కెచిజు అండ్ ఈసో. కెచిజు అండ్ ఈసో ని స్టార్టింగ్ చాప్టర్స్ లో యూజీ చంపేసి ఉంటాడు. వీళ్ళు 6 డెత్ పెయింటింగ్స్ కాబట్టి చోసో ఆ మిగతా 3 కనిపెట్టి యూజీ చేత తినిపిస్తారు. యూజీ ఆ 3 డెత్ పెయింటింగ్స్ ని తినడం వల్ల అండ్ వాళ్ళ లోపల కామో క్లాన్ డిఎన్ఏ ఉండడం వల్ల యూజీ బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ కూడా వాడగలడు. సో ఇక్కడితో కల్లింగ్ గేమ్స్ ఆర్క్ ఫినిష్ అయింది. యాక్చువల్లీ కల్లింగ్ గేమ్స్ ఫినిష్ అవ్వలేదు, కల్లింగ్ గేమ్స్ ఆర్క్ ఫినిష్ అయింది. నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఆర్క్ పేరు షింజుకు షోడౌన్. ఈ ఆర్క్ గోజో వర్సెస్ సుకునా తో స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియో సుకునా వర్సెస్ గోజో డీటెయిల్డ్ వీడియో ఉండబోతుంది. అండ్ ఈ ఫైట్ గురించి కమ్యూనిటీలో ఉన్న చాలా డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.